వాతావరణం చోటుచేసుకుంది. బీఆర్పీఏ క్వార్టర్స్ వద్ద రోడ్డుకు ఇరువైపులా ఫుట్పాత్ పై ఉన్న గుడిసెలను జీహెచ్ఎంసీ అధికారులు భారీ పోలీసు బలగాల మధ్య తొలగిస్తున్నారు. సుమారు 50 గుడిసెలను పోలీసులు తొలగించారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు కూల్చివేతలు చేపట్టామని అధికారులు తెలిపారు. అన్నా, నేను ఇక్కడ గత 17 సంవత్సరాల నుంచి ఉంటానన్నా. నేను ఇక్కడే పెళ్లి చేసుకున్నా, నాకు ఇక్కడే పాప పుట్టింది, నా పాప కూడా ఇక్కడే చదువుతుంది. 17 సంవత్సరాల నుంచి మేము అన్నీ ఇక్కడే అనుభవిస్తున్నాం. ఇప్పుడు సడన్గా వచ్చి ఒక 4 రోజుల క్రితం వచ్చి నోటీస్ ఏదో అని చెప్పేసి ఈ చదువురాని వాళ్ళ అందరి గుడిసెలకి చేతికి ఎవ్వడికి ఇవ్వకుండా గుడిసెలకు అంటించిపోయారు. నోటీస్ ఇది అని చెప్పేసి ఆ నోటీస్ ఎందుకు ఇచ్చారో దేనికి ఇచ్చారో మాకు ఎవ్వరికీ తెలియదు. తర్వాత కొన్ని రోజుల తర్వాత వచ్చి ఇప్పుడు సడన్గా వచ్చి మాకు హఠాత్తుగా మార్నింగ్ 6 o'clock వచ్చి అన్నం వండుకోలేదు, పిల్లగాళ్ళు నిద్ర కూడా లేవలేదు, ఎవరు ఇంతవరకు ఏం తినుకోకుండా వచ్చి జేసీబీలు తీసుకుని వచ్చి గుడిసెల మీద పెట్టి అన్ని గుడిసెలు బీకేస్తున్నారు. ఇప్పుడు మరి మా బతుకులు ఏం చేయాలా? ఇక్కడున్న మా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అయిన మన గాంధీ గారు మాకు ఎన్నోసార్లు చెప్పారు, మీకు మేము ఏదో ఒక వసతి కల్పించి ఏదో ఒక ఆధారం కల్పించిన తర్వాతే మీ గుడిసెలు మేము తీసేయడం జరిగింది అని చెప్పేసి మాకు ఇంత చెప్పారు. మరి ఇప్పటికీ ఆ గాంధీ గారు ఎడిపోయారు, ఆ కార్పొరేటర్ గారు ఎడిపోయారు. ఇంతకుముందు ఒకసారి 2-3 సార్లు మన సైబరాబాద్ కమిషనర్ గారు కూడా వచ్చి మాతో వచ్చి స్వచ్ఛ భారత పనులు అవి ఇవి చేసి మీ గుడిసెలు తీయాలంటే కంపల్సరీగా మీకు ఏదో ఒక ఆవాసం కల్పించి మీకు ఏదో ఒక ఆధారం కల్పించిన తర్వాతే మేము తీసేస్తామని చెప్పారు. సడన్గా తీసుకొచ్చి ఇప్పుడు మా గుడిసెలన్నీ తీసేశారు. ఇలాంటి చిన్నపిల్లల్ని వేసుకొని మేము ఆడికి పోవాలా? ఇలాంటి చిన్నపిల్లగాళ్ళని వేసుకొని అన్నం తినుకోకుండా ఈ పిల్లలు చూడండి చూడండి, వీళ్ళని తీసుకొని మేము ఏడికి పోవాలా? చిన్న చిన్న పిల్లలు, వీళ్ళు మా చదువులు ఏం కావాలి, మా భవిష్యత్తులు ఏం కావాలి? ఏ మేము మనుషులం కాదా? మేము దేశానికి అవసరం లేదంటే చెప్పండి, మమ్మల్ని తీసే అవసరం లేదంటే చెప్పండి. మీరు దేశంలో పుట్టలేదు, మీరు పాకిస్తాన్లో ఎక్కడ పుట్టారు? పల్నాడు.